మై కొలీగ్స్, నా ఎల్ఆర్డి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం, మాట్లాడడం, మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ, సార్ ఐమ్ వెరీ అన్ఫార్చునేట్, నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్, ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే. మరి ఆయన 5 సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నాం సార్, మీ గురించి వినండి, మీరు వినండి సార్, మరి మీరు మాట్లాడేది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్, దయనీయ పరిస్థితుల్లో 2014 తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రికార్డు చూస్తే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు వీ హ 64,000 crores ఆ రోజు క్రెడిట్ ఉండే. మరి ఈరోజు సార్ టుడే వీ హ 2023 ఆల్మోస్ట్ మల్టీ ఫోల్డెడ్, ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్, ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు హానరబుల్ సీఎం గారు, మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, దే ఆర్ ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే, నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్. వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, నేను కూడా సీఈఓగా పనిచేసాను సార్. ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్, ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి. ఒక్కసారి ఫైనాన్షియల్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు, జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్, నంబర్స్ ఉండు లాయ్. మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా వేసినా వచ్చేది నెగిటివిటే. మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్, స్పీకర్ గారు, ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చిందని అడుగుతున్నాను సార్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. బికాస్ టుడే నేను మొన్న ఎల్ఆర్డీలో యాజ్ ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్, వన్ ఎంప్లాయీ వాజ్ క్రయింగ్, ఈ వాజ్ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు, చిన్న ఉద్యోగులము, మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, లోన్లు తీసుకుందామంటే. ఒక్కసారి ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను అడుగుతున్నాను, మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్, క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది, ఇవాళ వాళ్ళ శాలరీ కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్. ఇది టుడేస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ. దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ, మేము నంబర్ 1 తెలంగాణ, మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ సార్. ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి 3 తిండి కావాలి సార్. అభివృద్ధి అనేది ఈరోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్, మీరు మాట్లాడేది 4 కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్. అది ఇలా మీరు రండి, ఎలా రండి, నియోజకవర్గం రండి సార్, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇట్లాంటి పరిస్థితి. దేవర్ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ, హౌ మెనీ లోన్స్ దే హావ్ టేకన్ సార్. ఈరోజు మాట్లాడుతున్నారు మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు, హీ మేడ్ ఎ వెరీ గుడ్ పాయింట్ సార్, వెన్ యూఆర్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్, వెన్ యూఆర్ ఇన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ, హౌ కెన్ యూ డిటాచ్? మీరేమంటారు కార్పొరేషన్లు మాది కాదంటున్నారు. ఈరోజు సార్ మరి మనం బ్యాక్ వెళ్తే మీరు 2014 చూస్తే ఈ శ్వేతపత్రం తప్పంటున్నారు సార్, తప్పుల నడక అని చెప్తున్నారు కదా సార్. మరి ఈ శ్వేతపత్రాన్ని ఇదే రెవెన్యూ మినిస్టర్, ప్రీవియస్ రెవెన్యూ మినిస్టర్ గారు అదే ఐఏఎస్ ఆఫీస్తో చేసినారు. ఈరోజు ఏమంటారంటే వాళ్ళే తప్పు చెప్పినారని చెప్తున్నారు సార్. మీరు లుక్కడ చూస్తే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్, ట్రెండ్స్ ఇన్ యూ రెవెన్యూ రిసిప్ట్లో దర్ ఇస్ స్టేట్ ట్యాక్స్ రిటర్న్స్, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్. ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే, గ్రాఫ్ చూస్తే ఫ్రమ్ 2014 నుంచి సార్, ఇఫ్ యు లుక్ ఎట్ టుడే బడ్జెట్ ఇయర్ 2023 తీసుకుంటే 15.3% యాజ్ పర్ దిస్ బుక్. మరి ఇప్పుడు మీరు ఇఫ్ యు గో బ్యాక్ టు అవుట్ స్టాండింగ్ డెట్ సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ విన్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ డౌన్, ఎక్స్పెండిచర్ ఈజ్ గోయింగ్ డౌన్ అప్, హౌ కెన్ యూ సస్టైన్ ఇన్ ద పార్టీ, హౌ కెన్ యూ సస్టైన్ ఏ ఫ్యామిలీ, హౌ కెన్ యూ సస్టైన్ ద గవర్నమెంట్? టుడే మీరు ఇఫ్ లుక్ ఎట్ ద నంబర్స్ సార్, అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్స్ విత్ ఇన్ బడ్జెట్ బారోయింగ్ సార్, దిస్ ఈజ్ విత్ ఇన్ బడ్జెట్ బారోయింగ్. ఈ హ్యాస్ టు అండర్స్టాండ్ బీయింగ్ అ ఫైనాన్స్ మినిస్టర్, ప్రీవియస్ ఫైనాన్స్ ఎంతసేపు వన్ అవర్ 50 మినిట్స్ మాట్లాడండి సార్, 1 hour 50 minutes మాట్లాడి అండ్ ఆయనకున్న నాలెడ్జ్ అనుకుంటుంది సార్. హీ హాస్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, హీ హాస్ టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి సార్, 27.8% దిస్ ఈజ్ అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్, దిస్ ఈజ్ ఆర్బీఐస్ సార్, 14 SPs వినండి సార్, వినండి, మీరు మాట్లాడారు కదా, గంట 50 నిమిషాలు మాట్లాడారు కదా, ఎంత ఓపిక లేకపోతే ఎట్లా,
పదేళ్ళు రూల్ చేసింది కదా మీరు. మేము వచ్చిన రోజైంది, వన్ వీక్ అయింది కదా గవర్నమెంట్ కు వచ్చి. మన సీఎం గారు ఇప్పుడే వచ్చింది కదా, సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా సార్. ఈరోజు టుడేస్ బడ్జెట్ సార్ అధ్యక్ష, ఈరోజు ఫుల్ లుక్ అయితే దిస్ నంబర్ సార్. ఈరోజు టోటల్ ఐమ్ జస్ట్ గోయింగ్ వెరీ సమ్మరీ సార్, ఐ డోంట్ హావ్ మచ్ టైం కనుక మీకు సమ్మరీ చెప్తున్నా సార్. ఈరోజు సిచ్యువేషన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ ఈరోజు ప్రజలకు తెలవాలి సార్. ఇది సీఎం గారు చెప్పినారు, ఈరోజు ప్రజలకు తెలవాలి. వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు, తప్పు సార్, అది బద్నాం చేయట్లేదు. మీరు ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ, ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ, ఒక గవర్నమెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు, గవర్నమెంట్ అనేది ప్రజల ప్రజాస్వామ్యంలో మేము ప్రజల సేవకులం, ప్రజల రాజ్యాలు మీలాగా రాజ్యాలు కాదు సార్. అందుకే ప్రజాసేవకు ఉన్నప్పుడు మేము ముందు వైట్ పేపర్ పెట్టి ఇది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ వీళ్ళు చేసింది సార్. ఇప్పుడు లుకెట్ సుమారు 40 crore అదర్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్. ఈరోజు ఈరోజు ఎక్స్పెండిచర్ శాలరీ పెన్షన్స్ మీరు చూసుకుంటే సార్, ఇప్పుడు ఆర్బీఐ అనేది ఏదైతే మన బ్యాంకర్స్ నుంచి వచ్చిందో, మీకు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్ సార్, ఇది డబ్ల్యూఎంఏ, దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ కిందకి వెళ్ళిపోయినాం సార్. ఈరోజు తెలంగాణ వెంటింటి ఓవర్ డ్రాఫ్ట్ మీరు, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇది డబ్ల్యూఎంఏ ఎప్పుడైతే ఓవర్ డ్రాఫ్ట్ పోయిందో అది నెగిటివిటీ పోయినట్టు సార్. అది ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కానీ డబ్ల్యూఎంఏ నెగిటివ్లో ఉన్నప్పుడు సార్, ఇట్స్ అ డేంజరస్ ఫర్ కార్పొరేషన్ కంపెనీ, డేంజరస్ ఫర్ ది గవర్నమెంట్. ఇఫ్ యు లుక్ ఎట్ సార్, ఈరోజు మన ఏం సార్, ఎడ్యుకేషన్ సార్. ఈరోజు నేను ఒక టీచర్ ఉపాధ్యాయ కొడుకుగా ఈరోజు నేను చదువుకున్నప్పటికే నేను ఈరోజు మీ ముందు ఈ ప్రజాస్వామ్యంలో మీ ముందు ఉండి మాట్లాడగలిగే శక్తి ఉంది సార్. మా నాన్నేదో పెద్ద ధనవంతుడు కాదు సార్, ఎడ్యుకేషన్ వల్లనే. ఈరోజు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేసింది సార్, మీరు ఎడ్యుకేషన్ అయితే 29 రాష్ట్రాల్లో మన స్పెండింగ్ ఎంత సార్, 7.6%, టోటల్లీ కొలాప్స్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ టోటల్లీ కొలాప్స్, డివాస్టేటెడ్ సార్. ఇట్ వాజ్ డివాస్టేషన్, ఇట్ ఈస్, ఐ కెన్ ఫైండ్ బెటర్, ఇంకెక్క ఇంగ్లీష్ బుక్ లేదని ఉంటే ఇట్ ఈస్ అ టోటలీ ఫెయిల్యూర్ సార్. 7.6% మనం స్పెండ్ చేసినాం సార్. ఎందుకు? బికాజ్ వీఆర్ ఆల్రెడీ టు డెఫిసిట్ బడ్జెట్, వీ డోంట్ హ్యావ్ మనీ. 5,000 స్కూల్స్ ఆఫ్ గాన్ సార్. ఇవి లుక్ అట్ ఇట్ సార్. హెల్త్ సార్, నెక్స్ట్ పాయింట్ ఇస్ హెల్త్. మనం బతకాలంటే హెల్త్ కావాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హెల్త్ గురించి కాంగ్రెస్ పార్టీ చేసింది, ఈరోజు హెల్త్లో కూడా మీరు ఎంత సార్, మీరు పెట్టే పర్సంటేజ్ 6.2 ఈ పర్సంటేజ్ హెల్త్ పెడుతుంది సార్. లాస్ట్ 57 ఇయర్స్లో ఇంత లోయెస్ట్ స్పెండింగ్ ఎడ్యుకేషన్ మీద జరగలేదు సార్. వీళ్ళు మాట్లాడతారు ఆంధ్ర పాలకులు సార్, తెలంగాణ వచ్చినప్పుడే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కానీ మాజీ పార్టీ కానీ వాళ్ళు నేర్పించింది సార్, హౌ ఫాస్ట్ ఎంత తొందర అప్పులు చేయించడం అనే మోడల్ నేర్పించిపోయింది సార్. వాళ్ళు మాకు ఎంత తొందర అప్పులు నేర్పించమని, ఎందుకంటే తక్కువ జనాభాలో అత్యధిక వనరున్న తెలంగాణ ప్రాంతం, తక్కువ జనాభాతోని సహజ వనరు ఉండి మినరల్స్ నుంచి మొదలు పెడితే అత్యంత ప్రకృతిలో భగవంతుడు ఇచ్చిన దానికి ఒక గిఫ్ట్ తెలంగాణకు సార్. తెలంగాణ హైదరాబాద్ ఆల్రెడీ 2014 కంటే ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేడౌన్ అయింది సార్. ఈరోజు మాట్లాడుతున్నారు మిషన్ భగీరథ నుంచి మాట్లాడుతున్నారు సార్. నా ఎల్ఆర్రెడ్డి, నేను ఒక పూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి చూస్తున్నాను సార్, ఎల్ఆర్రెడ్డిలో తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు లేవు. మిషన్ భగీరథది కొన్ని 1,000 crore సబ్జెక్ట్ టు కరెక్షన్ మై నంబర్స్, 1,000 crore దే హావ్ టేకెన్ క్రెడిట్. ఈరోజు ఏ సామాన్యుడు బాగుపడ్డాడు సార్ ఇండికేషన్ చేస్తే. మీరు మాట్లాడుతున్నారు ఇఫ్ ఐ గోయింగ్ టు డీటెయిల్ ఇన్ ద నంబర్స్, మరి ఆ రోజు సార్ ఇప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్తుంది సార్. ధనిక రాష్ట్రం ఎప్పుడు అంటాం సార్, విన్ ద దెర్ ఈజ్ నో బీపీఎల్, బీపీఎల్ లేనప్పుడు, బిలో పావర్టీ లైన్ లేనప్పుడు మనం ధనిక రాష్ట్రం అని మాట్లాడతాం సార్. ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రీవియస్ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు 2 కాంట్రాక్ట్ స్టేట్మెంట్ సార్ ఆ రోజు సభలో, హౌస్లో. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ దట్ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ వీఆర్ సర్ప్లస్, మేము ధనిక రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ అనేది దేశంలోనే వీఆర్ నంబర్ వన్ చెప్పింది సార్. ఈరోజు మీకు బీపీఎల్ కింద చూస్తే హౌ మెనీ బీపీఎల్, 115 లక్షల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్. దాంట్లో 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డుతో ఉన్నారు సార్. అంటే వాట్ డస్ మీన్, 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డు కింద ఉండి ఈరోజు కొత్త రేషన్ కార్డు లేకుండా గత 4 ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వంలో నష్టాలు పడుతుంది సార్. బీపీఎల్లో మీకు మొత్తానికి మోడల్లో ఇఫ్ యు లుక్ ఎట్ సార్, మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ
మీకు డెట్ రేషియో అని మాట్లాడండి సార్. డెట్ రేషియో చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ 10 times సార్. ఇప్పుడు ఇప్పుడు మీకు చూస్తే మీకు ఆన్ గోయింగ్ వర్క్స్లో కూడా తీసుకున్నా కానీ, లేకపోతే బర్డెన్ ఆఫ్ ద స్టేట్ సార్, ఇంట్రెస్ట్లు మీకు 2014-2015 చూస్తే 6,954 నుంచి 6,00,09 నుంచి ఈరోజు 32,000 సార్. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టుడే. మీరు ఆర్ గ్యారంటీలు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీలు తీసుకొచ్చింది పేద ప్రజల గురించి సార్. ఈ ఆర్ గ్యారంటీలో జరిగిన 1 week 2 days రెండు గ్యారంటీలు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రావడం జరిగింది. ఈ ఆర్ గ్యారంటీలు కూడా సార్, ఇంత డెఫిసిట్లో మీరు అంటున్నారు ఈ తప్పుల తడక, ఈ ఫైనాన్స్ వైట్ పేపర్ అనేది టోటల్ ఫేక్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ స్పీచ్లో మాట్లాడుతున్నప్పుడు, మరి సార్ ఈ వైట్ పేపర్స్ నుంచే ఆర్ గ్యారంటీలను మిగతా 4 గ్యారంటీలు కూడా పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ శ్వేతపత్రం రిలీజ్ అయింది. ఆ 2 గ్యారంటీ పథకాలు కూడా తొందరలో చేస్తాం. మీకు ఓపిక ఉంటే మీరే అన్నారు, నేను ఒక మీడియాలో చదివిన, మా లీడర్ చెప్పిండు ఒక 3 నెలలు వేచి చూద్దాం, ప్రభుత్వాన్ని వేచి చూద్దాం అన్నారు. మీకు 3 రోజులు కూడా పేషెన్స్ లేదు, 3 రోజులు కూడా లేదు. 5 సార్లు మీరు ఎన్నికైన వాళ్ళు కూర్చుండి ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి, ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రేట్లో ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ సార్. అంటే మీరు మాట్లాడితే మాట్లాడు, వేరే వాళ్ళు మాట్లాడద్దు. మీరు మాట్లాడితే మేము మాట్లాడితే మేము తెలంగాణ ద్రోహులం, మీరు మాట్లాడితే మాత్రం మీరు తెలంగాణ ప్రోస్, మేము యాంటీ తెలంగాణ. ఈరోజు సార్ ధనిక రాష్ట్రం అని చెప్పి ఒక మిత్ క్రియేట్ చేసింది సార్. ఇదంతా టోటల్ మిత్. ఈరోజు ధనిక రాష్ట్రం కాదు సార్, ఇది వాళ్ళ కుటుంబం. ఎవరైతే ధనిక రాష్ట్రం వజ్రాలు వచ్చినాయి సార్, మా కుటుంబంలో రాలేదు, సామాన్యుడు సామాన్యుడిగా మిగిలిపోయాడు సార్. దిస్ ఈజ్ అ వెరీ అన్బ్యాలెన్స్ సిచ్యువేషన్, వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ తెలంగాణ టుడే. 4 బిల్డింగ్లు చూసి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసి తెలంగాణ నంబర్ 1 అని చెప్పుకుంటే మాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రూత్లెస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్. ఎందుకంటే సామాన్యుడు ఈరోజు నీళ్లు తాగలేకపోతున్నాడు, రోడ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు సార్. ఈరోజు మీరు మాట్లాడుతుంటే పరికెప్టా మాట్లాడుతుంది సార్, వాట్ ఈస్ ద జిఎస్టీ సార్, వాట్ ఈస్ ద జిడిపి, ఇవన్నీ నంబర్స్ సార్ పేపర్ మీద. ఇలా సామాన్యునికి రియల్ జీడిపి అన్నప్పుడు, పరికెప్టా అన్నప్పుడు మాట్లాడుతున్నాం, తెలంగాణ నంబర్ 1 మాట్లాడుతున్నాం. ఇలా గ్రామాల్లో ఇలా సర్పంచులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది సార్. ఇది వాస్తవం కాదా? ఇజ్ ఇట్ ఆన్ రికార్డ్? సర్పంచ్ ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్తోని, ఫైనాన్షియల్ డిఫికల్ట్తోని ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే ఆ రోజు పంచాయతీల బిల్లులు లేకుండా. ఈరోజు మీరు టర్న్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ డిపార్ట్మెంట్లు కానీ డెఫిసిట్లో ఉండి మీకు ఈరోజు ఫైనాన్సెస్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్, ప్రిన్సిపల్స్ అనేవి బర్డెన్ అయిపోయింది సార్. ఈరోజు ఈ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం, హానరబుల్ సీఎం గారు ఈరోజు తీసుకోవడం, మరి ఈ పార్టీ మేము వచ్చింది ప్రజల గురించి. 10 సంవత్సరాలు మేము వెయిట్ చేసినాం సార్, 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని పెసులుబాటు లేనియకుండా హౌజ్లో కానీ మేము చెప్పలేకుండా సార్. ఈరోజు ఈ సభను ప్రజలు వినాలి సార్, ప్రజలు చూడాలి, ప్రజలకు అర్థం కావాలి. నథింగ్ ఈజ్ రాంగ్ సార్, తప్పేం లేదు. ఏ గవర్నమెంట్ మీద ఫాల్స్ అలిగేషన్ చెప్పినప్పుడు ఎవ్రీ రైట్ మాకుంది సార్ ప్రజెంటేషన్ ఇచ్చి. ఈరోజు మీరు అనుకుంటున్నారు కార్పొరేట్స్ కంపెనీస్ రావు, వాళ్ళ స్పీచ్లో మాట్లాడుతున్నారు, మీరు తప్పుడు చేస్తున్నారు, కావాలని అలిగేషన్ చేస్తున్నారు, మమ్మల్ని పక్క పెట్టడానికి ట్రై చేస్తున్నారు, మీకు చాలా ఇబ్బంది, చాలా కార్పొరేట్స్ కంపెనీస్ రావు, ఐటీ ఎక్స్పోస్ రావు. సార్ 2014 ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐ హవ్ డన్ ఐటీ సార్, 25 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. 54,000 crores నుంచి ఈరోజు మీరు అంటున్నారు 2.5 lakhs crores ఎక్స్పోర్ట్స్ అంటున్నారు సార్. ఇట్ ఈస్ లైక్ నో ఓవరాల్ ఎక్స్పాన్షన్ సార్, ఓవరాల్ వరల్డ్ హ్యాస్ ఇంక్రీస్ దేర్ ఎక్స్పోర్ట్స్ సార్, నాట్ ఓన్లీ హైదరాబాద్, హైదరాబాద్ డెఫినెట్లీ హ్యాస్ డన్, బట్ మీరు చెప్పేది 2.5 lakhs crores అనేది ఈరోజు పేదవాడికి అంత లేదు సార్. ఈరోజు పేదవాడికి లేదు, సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇలా 75% నుంచి 80% వరకు గ్రామాల్లో ఉంటున్నారు సార్. మీరు చూస్తుంటే ఈ డెఫిసిట్లో, ఇంత డెఫిసిట్లో 32,000 crores సార్, హౌ యూ కెన్ సర్వైవ్ విత్ 32,000 crores? మీ ప్రిన్సిపల్ ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్ ఈస్ బిహైండ్ ది ఎక్స్పాన్షన్ సార్. యూఆర్ నాట్ ఇన్ అ నెగటివ్ యూఆర్ ఇన్ రెడ్. ఈరోజు మేము 6 గ్యారంటీ తీసుకొచ్చాం సార్, పేద ప్రజల గురించి తీసుకొచ్చినాం సార్. ఈరోజు మేము రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి 2 లక్షల రుణాలు మాఫీ తీసుకొచ్చింది సార్. ఈరోజు మహిళలకు గ్రామాల్లో రెవెన్యూ సిస్టమే లేదు సార్,
పంట వండుతూనే నీళ్ళు ఇచ్చినాము, ఇరిగేషన్ ఇచ్చినాము అంటే మా ఎల్ఆర్రెడ్డిలో సార్ పోయిన సీఎం గారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి 22 ప్యాక్, ఇంతవరకు ఒక తట్టని మట్టి కూడా జరగలేదు సార్. అక్కడ రెవెన్యూ సిస్టమే లేదు సార్. ఊర్లలో మహిళలకు వేరే దిక్కు దివానా లేదు సార్. ఎక్కడ డెవలప్ అయినాం సార్? ఎక్కడ అభివృద్ధి జరిగింది సార్? ఎక్కడ నంబర్ 1 తెలంగాణ అయింది సార్? మీరు మనిషికి ఉండడానికి తినడానికి ఒక రెవెన్యూ సిస్టమ్ క్రియేట్ కాలేదు సార్. మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు సార్, నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ నీళ్ళు వచ్చిన మిషన్ భగీరథ వాళ్ళు అగ్రిమెంట్లో నేను అగ్రిమెంట్ చూసినాను సార్. ఐ హావ్ సీన్ ఎస్పీవీ బ్యాంక్ అగ్రిమెంట్స్ నేను ఇంటర్నెట్లో చూశాను. దే హావ్ క్లియర్లీ రిటర్న్ కమర్షియలైజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈరోజు హౌస్లో ఆన్ రికార్డ్ చెప్తున్నాను, వాళ్ళు అబద్ధం ఆడి ఇట్స్ నాట్ వాళ్ళు మేము డబ్బులు తీసుకొచ్చి పెడతామని చెప్పి ఇంట్రెస్ట్ పే చేస్తాము అని బ్యాంక్స్కు ప్రూవ్ చేసింది సార్. మరి మిషన్ భగీరథ నుంచి ఎన్ని డబ్బులు ఈరోజు వాళ్ళు కలెక్ట్ చేసింది సార్. బ్యాంక్స్ కూడా వాళ్ళు ఈరోజు వచ్చిన గవర్నమెంట్కి మాకున్నారు సార్. ఇప్పుడు మీకు చూస్తే సార్ టోటల్ రెవెన్యూస్లో ఇప్పుడు మీరు నంబర్ ఇక్కడ సార్ 2020-21-22 షార్ట్ ఫాల్ ఇన్ ద స్టేట్స్ రెవెన్యూ ఇన్ కంపారిజన్ విత్ ఇట్స్ ఎక్స్పెండిచర్ వాస్ నియర్లీ 5 times ది షార్ట్ ఫాల్ ఇన్ ఫిజికల్ ఇయర్ 2014-2015 సార్. వెరీ డేంజరస్ సైన్. ఒక 5 times షార్ట్ ఫాల్ ఉంది సార్ ఈరోజు బడ్జెట్. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు డెట్ రేషియో మాట్లాడలేదు, FD to GSDP మాట్లాడుతున్నారు, ఇది తప్పంటున్నారు సార్. సార్ నంబర్స్ను ఏ విధంగా వేసినా కానీ మీరు లెఫ్ట్కి వేసినా రైట్కి వేసినా జిఎస్డిపి వేసినా ఓఎస్టీ వేసినా డెట్ రేషియో వేసినా చేసినా కానీ ఇట్స్ బేసికలీ ద షార్ట్ ఫాల్ ఈజ్ 5 times విచ్ ఇస్ డేంజరస్. ఇఫ్ ఇట్స్ నాట్ నెగటివ్ సార్ ఇది. ఇప్పుడు మీరు చూస్తే అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్లో ద స్టేట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 7,636 crores సార్ ఇన్ 2015-21. మరి ఈరోజు మీరు ఏ పర్సంటేజ్లో మనం ఇంక్రీజ్ చేసినాం? ఈరోజు మీరు చూసే సార్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ఈ వైట్ పేపర్లో సార్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్ తీసుకున్నారు సార్. 14 SPVC తయారు చేసింది సార్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 14 SPVలో దే హావ్ రేస్డ్ అరౌండ్ 1,18,000 crores 557 crores సార్. హాఫ్ బడ్జెట్ ఇది కూడా హాఫ్ బడ్జెట్ బారోయింగ్ సార్. యాజ్ ఆఫ్ టుడే టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ ఇన్ దిస్ కేటగిరీస్ 95,000 crores సార్. దిస్ ఇస్ 97 crores. దిస్ ఈస్ ద నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ అండ్ సర్వీస్డ్ బై ఎస్పీవీసీ కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇదే ఇంతకుముందు మా మంత్రి గారు మాట్లాడుతున్నారు సార్. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసిండ్రు. ఈరోజు సార్ ఈ టోటల్ 17 SPVస్లో దే హావ్ రేస్డ్ మళ్ళీ 1,85,00,000 సార్. అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్ సార్, రైజింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ నాట్ మ్యాచ్డ్ బై ఎ ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూస్ హ్యావ్ లెడ్ టు ఇంక్రీజింగ్ ఫిజికల్ డెఫిసిట్ సార్. ఇప్పుడు మీకు చూస్తే ఇంతకంటే ఇంకా మీరు ఎంత ఆర్గ్యూ చేసినా సార్, ఎంత ఆర్గ్యూ చేసినా కానీ మీకు రెవెన్యూ కంటే మీ ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది సార్. ఈరోజు మాట్లాడుతూ ఉంటే మరి సార్ డెట్ టు జిఎస్డిపి రేషియో స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు సార్? 2015లో మన రేషియో సార్ 15.7%. టుడే మీ ఇప్పటికే 27%కి వెళ్ళిపోయింది సార్. సో ఇది టుడేస్ ది సిచ్యువేషన్. అండ్ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి మినిస్టర్ గారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా మేము దీన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టి మరి రాబోయే ఈ 3 నెలల్లో కూడా మరి సమ్మరిగా మరి పేద ప్రజలకి. ఇంకోటి సార్ ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ హౌ మెనీ టైమ్స్ సార్? ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ పోయింది సార్. ఎన్నిసార్లు కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు? వాళ్ళ జీవితాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చారు సార్. వీళ్ళు 10 సంవత్సరాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చింది సార్. ఏది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్టేను రిలీజ్ చేయబోతున్నా సార్? అన్ఎంప్లాయ్మెంట్ రిలీజ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ది అన్ఎంప్లాయ్మెంట్. ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ద స్టే సార్. 16 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోయినాయి సార్ ఈరోజు తెలంగాణలో. తెలంగాణ ఎందుకు వచ్చిందిరా బాబు అన్న పొజిషన్కి వచ్చింది సార్ ఈరోజు పరిస్థితి. గ్రామాల్లో మేము ఎందుకు తెచ్చుకున్నాం? నిధులు అని చెప్పినారు, నియామకాలు అని చెప్పినారు. మరి నిధులు ఎక్కడ పోయినాయి? నియామకాలు ఎక్కడ పోయినాయి? నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు మాట్లాడితే సస్యశాలం అని చెప్తున్నారు సార్. మరి పిల్లల ఉద్యోగాలు ఎక్కడైంది సార్? ఈరోజు ఇదే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని నేను అడుగుతున్నాను
నాతో మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారని అడుగుతున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ అందరం తీసుకెళ్తాం సార్, మేము అందరం తీసుకెళ్తాం సార్. సార్ ఈరోజు మరి మాట్లాడుతుంటే సార్ మనది మనం అప్పుడు మాట్లాడిన ఏవైతే 6 guarantees ఉన్నాయి సార్, తప్పకుండా 6 guarantees మేము తీసుకున్నది. ఇప్పుడు మళ్ళీ హెల్త్ గురించి మాట్లాడితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి నా కాన్స్టిట్యూన్స్లో అయితే ఇట్స్ కంప్లీట్లీ డిస్ఫంక్షన్ సార్. అక్కడ స్టాఫ్ లేదు, నర్సెస్ లేరు. మరి నాకైతే తెలియదు సార్, ఐఎమ్ ది న్యూ ఎమ్మెల్యే, ఐ హావ్ జస్ట్ జాయింట్ ది హౌస్. నాకైతే తెలుసు సార్, పిహెచ్సి సార్ మరి ఇంతకుముందు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఆ మాట్లాడడంలో పిహెచ్సి సెంటరు బస్తీ దవాఖానలు అని చెప్తున్నారు. మరి మా ఎల్ఆర్ఈడీలో మాత్రం పిహెచ్సి కంప్లీట్లీ కొలాప్ సార్. ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా సరిగ్గా చేస్తలేరు, మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందరి రికార్డ్స్ ఏం చేస్తలేదు సార్. తప్పకుండా రాబోయే మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు సమయం ఇవ్వండి. మరి మా ఆనరేబుల్ సీఎం గారు, ఆనరేబుల్ గారు కేబినెట్ మాట్లాడుతూ ఉన్నది, మేము తప్పకుండా